అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? కుబేరుడికి అక్షయ తృతీయకు గల సంబంధం ఏమిటి? హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. సూర్యచంద్రులు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఉండే శుభదినం అక్షయ తృతీయ. అక్షయ అంటే అంతం లేనిది. ఈ ప్రత్యేకమైన రోజున స్నానం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం, విష్ణువును పూజించడం చాలా ముఖ్యమైనది. ఈసారి అక్షయ తృతీయ పండుగను మే 10వ తేదీన జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ రోజు ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఏ శుభముహూర్తాన్ని పాటించాల్సిన అవసరం లేదు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజించడం వల్ల సంపద, అదృష్టం పెరుగుతుందని భావిస్తారు. కుబేరుణ్ణి సంపదల దేవుడు అని పిలుస్తారు. ఈ రోజున ఆయన్ను పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. హిందూ మతంలో కుబేరుణ్ణి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజించడమే కాకుండా బంగారం, వెండి కొనుగోలు చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో సంపదలో అపారమైన పెరుగుదలకు దారితీస్తుందని నమ్ముతారు. ఈ కథనంలో అక్షయ తృతీయకు కుబేరుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో తల్లి లక్ష్మిని సంపదకు దేవతగా పరిగణించినట్లయితే కుబేరుణ్ణి కూడా సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం తృతీయ తిథి నాడు అల్కాపురి అనే రాజ్యాన్ని పాలించే బాధ్యతను కుబేరుడు స్వీకరించాడు. అదనంగా అతను స్వర్గం, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి కూడా ఎంపికయ్యారు. అదే సమయంలో కుబేరుడు ధనవంతుడు కావాలని శివుడు ఆశీర్వదించాడు. అందుకే అక్షయ తృతీయ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుణ్ణి, మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆర్థిక లాభం, వ్యాపారంలో పురోగతి లభిస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నియమాలు. అక్షయ తృతీయ రోజున స్నానం చేయకుండా తులసిని తాకకూడదు. స్నానం చేయకుండా తులసి గుంపును విరగడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన పండుగ రోజున లక్ష్మీదేవి ఇంటికి చేరుకుంటుంది. కాబట్టి ఇంట్లో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే తల్లి లక్ష్మి ఎప్పుడు మురికి ప్రదేశంలో నివసించదు. అక్షయ తృతీయ రోజున మాంసాహారం, మద్యం లేదా తామస వస్తువులు తినకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని, దీనివల్ల వ్యక్తి జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.